బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. రాజేందర్, మనం ఏ పని చేసినా కూడా చివరికి డబ్బు సంపాదనే లక్ష్యం. కనీసం మన కుటుంబం గడవడానికో ఎంతో కొంత దానికోసమే కదా మనం పనిచేసేది. మీ యూట్యూబ్ సంపాదన ఎంత? నాకు సరిపోయే అంత. అంతేగాని కనీసం చెప్పరా? అంటే సంపాదన అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవధులు ఉంటాయేమో, కొంతమందికి అవధులు లేని ఆశలు కూడా ఉంటాయేమో. నాకు ఆశ లేదని నేను చెప్పను, నాకు డబ్బు అవసరం లేదని చెప్పకూడదు. ఎందుకంటే నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది, నాకు అవసరాలు ఉంటాయి. నాకేది ఫ్రీగా ఏమీ రాదు, ఎవరు ఫ్రీగా ఏమీ ఇవ్వరు. నేను ఉద్యోగం మానేసి 2020లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, నేను ఉద్యోగంలో తీసుకుంటున్న మొత్తం కంటే 1-2 నెలల్లోనే ఇంకా ఎక్కువ తీసుకునేంత స్థాయికి వెళ్ళాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 35-40 వేల రూపాయలు వచ్చేవి. అంతకు మించిన సంపాదన నాకు యూట్యూబ్ ద్వారా వచ్చింది. తర్వాత కొంత పెరుగుతూ వచ్చింది, కానీ ఆ తర్వాత అదే స్థాయిలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే వ్యూస్ పెరుగుతున్నాయి, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి, కానీ డబ్బులు మాత్రం అంతే స్థాయిలో ఎప్పుడు ఒకే విధంగా కాకపోయినా కొంత హెచ్చు తగ్గులు ఉంటూ దాన్ని దాటకుండా వస్తుంటాయి అన్నమాట. 100,000, 150,000 ఒక్కొక్కసారి 2 లక్షల వరకు వస్తుంటాయి. చాలామంది, నేను కూడా కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటాను కదా యూట్యూబ్లో, మాకు అంత వచ్చాయి ఇంత వచ్చాయని చాలామంది పెడుతుంటే, నేను చాలామంది దగ్గరికి వెళ్ళి మా దానికి ఎందుకు ఇన్ని డబ్బులు జనరేట్ కావడం లేదు, మాకు ఇంత బాగా వ్యూస్ వస్తున్నాయి ఎందుకు జనరేట్ కావడం లేదు అని చెప్పేసి, నేను కూడా నేను ఒక ఇండివిజువల్ యూట్యూబర్ని. సో ఆల్రెడీ ఇప్పుడు ఇట్లాంటి సంస్థలు ఏవైనా ఉండి డిజిటల్ మీడియాలో ఎక్కువ ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి, వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఉంటారు కదా. వెళ్ళి అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు తప్ప ఎక్కడ సొల్యూషన్ దొరకట్లేదు. అయితే నేను అట్లానే తెలిసిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే, నాకు తెలిసింది ఈ యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ని బేస్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్స్ మనం వీడియోస్ చూసే వ్యూయర్స్కి ఏ ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంటే, వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ, వాళ్ళు చిన్న చిన్న వస్తువులు కొనగలిగే వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారా, లేదా పెద్ద పెద్ద లగ్జరీ కార్లకు సంబంధించిన ప్రకటనలు, విమాన టికెట్లకు సంబంధించిన, ఫ్లైట్ టికెట్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లాంటివి ఏవైనా చూసేవాళ్ళు చూస్తున్నారా అనే దాన్ని బట్టి ఆ యాడ్స్ అలాట్ అవుతాయి. ఆ యాడ్స్ అలాట్ కావడాన్ని బట్టి మీకు డబ్బులు, రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీకు వచ్చేదంతా రూరల్ వ్యూయర్షిప్, పల్లెటూరులలో ఎక్కువ మంది ఉండే రైతులకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో పర్చేజ్ మీద ఎక్కువగా స్పందించరు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలోంచి కొనుగోలు ఎక్కువగా చేయరు. వాళ్ళు చూసినా చూసి చూడనట్టుగా వదిలేస్తారు తప్ప వాటికి రెస్పాండ్ అవ్వరు. ఇలాంటివన్నీ అంశాలు బేస్ అయ్యి కూడా ఆ డబ్బులు జనరేట్ అయ్యే అంశం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏమైనా తక్కువగా వస్తున్నాయేమో అని చెప్పేసి అన్నారు. సో సరే, కొన్నాళ్ళు ఆరాటం కొద్దీ దాని మీద ప్రయత్నం చేసి, తర్వాత ఈ ఆరాటం మీదంతా మనం ఎంత పోరాటం చేసినా ఇది పెరిగేదేమీ లేదు, సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి పనిచేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మొదట్లో నేను ఒక్కడిగా చేసినప్పుడు నాకు సరిపోయేది సంపాదన. తర్వాత ఏమైంది అంటే, మేము ఈ కంటెంట్ని ఇంకా పెంచాలి, ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి, ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఇవ్వాలి అన్న ఆలోచనతో స్టార్టింగ్లో నేను ఒక్కడనే పనిచేసేవాడిని. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు నేను ఒక్కడనే పనిచేశాను. తర్వాత మెల్లగా టీముని పెంచుకున్నాం. ఇప్పుడు ఒకరిద్దరు నాతో పాటు బయటకు వెళ్ళినప్పుడు రావడానికి ఒక కెమెరామెన్, ఒక డ్రైవింగ్ సపోర్ట్, తర్వాత ఎడిటింగ్ సైడ్, ఇట్లా ఒక 5-6 ఉన్నాం ఇప్పుడు మేము. సో వీళ్ళందరికీ కూడా ఎంత కొంత వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి మనము శాలరీస్ ఏవో ఇవ్వాలి కదా. సో అవి సరిపోవడం లేదు, అందుకని కొన్ని ప్రమోషనల్ వీడియోస్ కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు. అంటే రైతులకు పనికొచ్చే అంశాలు, వ్యాపారం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి రైతుల మీద వ్యాపారము, పురుగు మందుల కంపెనీలు, ఎరువుల కంపెనీలు, మెషినరీ కంపెనీలు, అనేక రకాల వ్యవసాయంలో వాడే అనేక రకాల ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు తయారు చేసేవి, వాళ్ళందరూ వ్యాపారమే చేస్తున్నారు, రైతులు కూడా వాడుతున్నారు. సో ఆ రైతులు వాడుతున్న వాటిలోంచి ఏది బాగుంది చాలామంది అడుగుతుంటారు, మాది ప్రమోట్ చేయండి అని. మేము అందరివి చేయము, రైతులు బాగున్నది అన్నవి అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు చేయొచ్చు అన్న అంశం ఉన్నప్పుడు డైరెక్ట్గా మేము ఏది చెప్పము, మాకు బాగుంది. రైతు నిజంగా బాగుందంటే రైతుతోటే మాట్లాడిస్తాం, రైతుని అడుగుతాం ఎందుకు బాగుంది, ఎట్లా బాగుంది, ఎలా వాడారు, మీకు ఏం ఫలితం వచ్చింది, ఎట్లా మీరు దాన్ని వినియోగించుకున్నారు అని వాళ్ళని అడిగి చెప్తాం. మీకు అది ఓకే అయితే మాకు ఇది ఓకే అని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. పర్వాలేదు, మేము సంతృప్తిగానే ఉన్నాం, ఎందుకంటే ఆశకు హద్దు ఉండాలి, మాకైతే హద్దులు ఉన్నాయి. సంతృప్తిగానే ముందుకు సాగుతున్నాం, భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని పెంచాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. రైతు బడి అనేది ఒక ఛానల్గానే ఉంది, రైతుబడిని ఒక ఛానల్గానే ఎందుకు ఉంచాలి? రైతుల సంఖ్య పెద్దది, వ్యవసాయం అనే అంశం అనంతమైన అంశం, ఎంత చెప్పినా అయిపోదు. నన్నే చాలామంది ఇంకా అది చెప్పండి ఇది చెప్పండి అని అడుగుతుంటారు, నేను ఒక్కరిగా ఎన్ని తిరుగుతాను, ఎన్ని చెప్తాం, సాధ్యమైనంత చెప్తున్నాను. అందుకని రైతుబడి వరి, రైతుబడి పత్తి, రైతుబడి మిర్చి, రైతుబడి డైరీ ఫామ్,
రైతుబడి పౌల్ట్రీ ఇట్లా వేరువేరు అంశాలకు వేరువేరు ఛానల్స్ ఎందుకు ఉండకూడదు? సో ఆయా అంశాలకు సంబంధించి రెగ్యులర్గా వాళ్ళ రైతుల అనుభవాలు, అధికారుల ఇంటర్వ్యూలు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఇలాంటివి ఎందుకు ఇవ్వకూడదు? వ్యవసాయం ఇంత పెద్ద అంశం అయినప్పుడు, ఇన్ని వేల లక్షల మందికి అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? సో దానికోసం ఆలోచిస్తున్నాము, అది కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. సో అలాంటివన్నీ తీసుకొచ్చినప్పుడు ఇంకా టీంని పెంచుకోవాలి. సో మాకు వస్తున్న డబ్బులు సరిపోతాయా, లేకపోతే అప్పుడు ఏ విధంగా మేము ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో కూడా ఉండి దాని మీద కూడా పనిచేస్తున్నాము. డిజిటల్ మీడియాలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెడుతున్న వాళ్లకు మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అపారమైన అవకాశాలు ఉన్నాయి డిజిటల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు మీకు జర్నలిజంలో ఒక 10-15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 20 ఇయర్స్ నుంచి పనిచేస్తాను. సో నాకు కూడా దాదాపు 17 సంవత్సరాల అనుభవం ఉంది. టీవీలో పనిచేశాను, ప్రింట్లో పనిచేశాను, మీరు కూడా టీవీలో ప్రింట్లో పనిచేశారు, డిజిటల్ మీడియాలో కూడా వర్క్ చేస్తున్నారు, నేను డిజిటల్ మీడియాలో. ఒకప్పటితో ప్రింటు మీడియాను, ఒక టీవీ మీడియాను, ఒక సంస్థను ప్రారంభించాలంటే సాధ్యమయ్యే పని కాదు చిన్న చిన్న ఉద్యోగులకు, వ్యక్తులకు. ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది మనం ఇంట్లో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టవచ్చు, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నిజంగా అనుభవం ఉన్నవాళ్ళు, తమ పని మీద తమకు నమ్మకం ఉన్నవాళ్ళు సమాజానికి పనికొచ్చే ఒక అంశాన్ని తీసుకొని, చాలామంది మిత్రులు అడుగుతుంటారు ఏమి అన్న మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాలని, లేకపోతే మిత్రమా నాకు ఈ ఆలోచన ఉంది ఏం చేయమంటావు అని చెప్పేసి చాలామంది సీనియర్లు జూనియర్లు చాలామంది అడుగుతుంటారు. ఫీల్డ్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా న్యూస్ సైడే ఆలోచిస్తుంటారు అన్నమాట. టీవీ ఛానల్స్ ఏవే పనిచేస్తున్నాయి అవి సైడే ఆలోచిస్తుంటారు. అది కాకుండా కూడా సమాజంలో ఉన్న వ్యక్తులకు రోజువారీ అవసరాల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యపరమైన అంశాల గురించే కావచ్చు, ఆధ్యాత్మికమైన అంశాలే కావచ్చు, వస్త్రధారణకు సంబంధించి రోజువారీ అవసరాలే కావచ్చు, ప్రతిదీ. సో అన్నీ వాళ్ళ అవసరాలు. అవి ఒక మంచి స్కూల్లో పిల్లగాన్ని చేర్పించాలన్న ఆరాటం తల్లిదండ్రులకు ఉంటుంది. ఏది మంచి స్కూలు అని తెలుసుకోవాల్సిన అంశం మీద చాలామంది చాలా రీసెర్చ్ చేస్తుంటారు. అలాంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చే విధంగా ఒక ఛానల్ని ఎందుకు తీసుకురాకూడదు? ఒక హార్ట్ సంబంధించిన, ఒక హృదయానికి సంబంధించిన జబ్బు ఏదైనా చేసినప్పుడు మనం ఉంటున్న ప్రాంతంలో హాస్పిటల్స్ మంచివి ఎక్కడున్నాయని చెప్పడానికి ఒక కరెక్ట్ వెన్యూస్ ఏమీ కనపడవు. మనం తెలిసిన వాళ్ళని ఎవరినో హాస్పిటల్లో రిలేటెడ్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళని ఎవరినో అడిగి వెళ్తుంటాం కదా జనరల్గా. అలా కాకుండా ఒక డాక్టర్ సలహాలు సూచనలతో పాటు ఆయా వ్యవస్థల గురించి పరిచయం చేసే పనిని చేపట్టవచ్చు. సో ఇట్లాంటి అంశాలు అనేకం ఉన్నాయి. సో అలాంటివి ఉన్నాయి సమాజంలో, ఆ వ్యక్తులు చాలామందికి అవసరం కూడా ఉంది కాబట్టి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అలా వస్తే ఇండివిజువల్గా పనిచేసుకుంటూ సక్సెస్, సంస్థ సక్సెస్ అయిన తర్వాత, మన పని సక్సెస్ అయిన తర్వాత మనం కూడా మనుషుల్ని టీంని పెంచుకొని వెళ్ళొచ్చు. చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అనుకున్నంత ఈజీగా ఏ సక్సెస్ రాదు. కష్టానికి సిద్ధంగా ఉండి త్యాగాల చేస్తే మనం సక్సెస్ కావచ్చు. ఎందుకంటే రైతుబడి ఈరోజు సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది అని అంటే కష్టం చేసామని చెప్పను నేను, కానీ ఇష్టంగానే వెళ్ళాం కాబట్టి కష్టంగా అనిపించలేదు. ఎప్పుడు వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశాం. రాత్రిళ్ళు, పగళ్ళు, ఎండల్లో, వానల్లో తిరిగాము. ఎంతోమంది సహకరించారు. కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. అంటే వాళ్ళకి పరిస్థితులు సహకరించకపోవచ్చు. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసుకోకుండా వెని తిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి. సో అవన్నీ ఎన్నెన్నో, ఒక వీడియో బాగా వెళ్తుంది అన్న అంచనాతోటి 100-200 కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొస్తే ఆ వీడియో వెళ్ళదు. వెళ్ళకపోయినా డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ తెల్లారి ఇంకో వీడియోకి మనం వెళ్ళాల్సిందే. సో అలా అన్ని కష్టాలు ఇష్టాలు కలుపుకొని పనిచేస్తూ వెళ్తుంటేనే మనము సక్సెస్ కాగలుగుతాం.